ఉదయాన్నే లేచిన వెంటనే ఈత కొడితే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆగాగు, కంగారు పడకు మౌగ్లీ. అంతకన్నా ముందు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది, తెలిసిందా? ఆ పనేదో తర్వాత చూసుకోవచ్చు కదా. అదిగో బగీరా పడుకోనే ఉన్నాడు, నువ్వు తరణి కూడా లేపచ్చు కదా. నిన్న రాత్రంతా మేల్కొని బగీరా నాకు సహాయం చేశాడు. ఈ రోజు మనం మందులాగా పనిచేసే మొక్కల గురించి మాట్లాడుకోబోతున్నాం. చూడు, దీనిలో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో జ్వరాన్ని ఇట్టే తగ్గించగల ఒక గొప్ప తత్వం ఉంటుంది. అది సరే, కానీ నాకు నిద్రొస్తుంది, కాసేపు నన్ను ప్రశాంతంగా పడుకొనిస్తావా? మౌగ్లీ, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటే ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ కాదన్ను. ఎందుకు ఇప్పుడు లేపావు? అసలు ఏమైంది? డౌజీ, నేను ఇక్కడున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటి? కొండ దగ్గర ఉన్న కోతికి ఆరోగ్యం బాగోలేదా? అవును, నేను చెప్పేది కూడా అదే. నేను ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరతా, లేదంటే ఆ కొండ దగ్గరికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకూడదు. ఏంటి, కొండ దగ్గరికి వెళ్తావా? ఎందుకు చెప్పవండి. అమ్మయ్యా, నేను ఉదయాన్నే అనుకున్నట్టు ఇవాళ ఈత కొట్టి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అనవసరంగా మా జోలికి రావద్దు, వస్తే మిమ్మల్ని ఊరికే వదలను. కంగారు పడుకు మేము నీకు ఏ హాని తలపెట్టాం, ఇక్కడున్నది మొసలేమో అని మేము పొరపాటు పడ్డాం. అమ్మా, నిన్ను నువ్వు కాపాడుకో వెళ్ళి. అక్కర్లేదు, నిన్ను వదిలి నేను వెళ్ళను. నీ జ్వరం తగ్గేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు అనవసరంగా బాధపడు. జ్వరమా? జ్వరాన్ని తగ్గించే మొక్క గురించి మాకు తెలుసు, మేము సహాయం చేస్తాం, మమ్మల్ని నమ్ము. మిమ్మల్ని నమ్మాలా? మనుషుల్ని పిల్లుల్ని మేము అస్సలు నమ్మం. నువ్వు మమ్మల్ని ధైర్యంగా నమ్మొచ్చు, ఇప్పుడు తనకు వచ్చిన జ్వరం చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా మేము దీన్ని వెంటనే నయం చేయగలం. వెంటనే తిరిగి వచ్చేస్తాం. నేనేమందన్నది మర్చిపోయాను బగీరా. అది కాస్త ముదురు రంగులో ఉంటుందని బలు చెప్పాడు, కానీ ఏదో నాకు తెలియదు. నాకు తెలిసి మనం బలు దగ్గరికి వెళ్తే మంచిదేమో, కానీ ఇప్పుడు తను చాలా దూరంలో ఉన్నాడు. డౌజీకి ఏమైనా తెలిసేమో, మనం అడిగి చూస్తే మంచిది. అక్కడ ఎవరైనా ఉన్నారా? మౌగ్లీ, బగీరా, మిమ్మల్ని ఇద్దరిని చూసి ఎంత కాలమైంది. తనకి తెలుస్తుందంటావా మౌగ్లీ? తనకేమైనా తెలిసేమో, ఎవరికి తెలుసు. మనం ఎలాగైనా సరే ఆ చిన్న దూడని కాపాడాలి. డౌజీ, బలు కొండ దగ్గరికి ఏదో మందు తీసుకెళ్ళాడు, అదేమందో తెలుసా? ఏంటి? సరే, తను ఎక్కడున్నాడో వెంటనే వెళ్ళి నువ్వు వెతికి పట్టుకో. ఇందులో ఏది వాడితే జ్వరం వెంటనే తగ్గుతుందో బలుని కనుక్కో, వెంటనే చెప్పాలి. తప్పకుండా కనుక్కుంటాను, అందుకే నేనున్నది. చూడు, ఒక విషయం, నేను చెప్పింది నువ్వు మర్చిపోవు కదా. ఏంటి, నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు మతి మేరు ఉందనుకుంటున్నావు? ఏంటి, ఈరోజు నాకేంటో బాగలేదనిపిస్తుంది. ఓ, మీరు చెప్పింది నిజమే, చెప్పినట్టే మందులు తీసుకుని వచ్చారు. కానీ మేము ఇందులో ఏది బాగా పనిచేస్తుందో పరీక్షించాలి. ఒళ్ళు కాలిపోతుంది, నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మో. నువ్వేం కంగారు పడుకమ్మా, నీకు త్వరలోనే నయం అయిపోతుందే, నేను చెప్తున్నాను కదా. బలు ఎక్కడున్నాడో డౌజీ కనుక్కుందో లేదో, బలు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోతే మనం ఈ జ్వరాన్ని నయం చేయలేము. నేను ఎలాగైనా బలు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. మౌగ్లీ నన్ను నమ్మి పంపించాడు. ఇంటికి నన్ను ఏ పని మీద పంపాడు? రుచికరమైన ఆహారం దొరికింది. షేఖాన్, చెరువు పక్కన జబ్బుతో బాధపడే ఒక దూడను నేను చూసా. ఇంతకీ ఆ దూడ ఒంటరిగానే ఉందా? అది నాకు మంచి ఆహారం. నిజానికి అది ఒంటరిగా అయితే లేదు, కానీ నా దగ్గర ఒక పథకం ఉంది. పడిపోతున్నాయి. నువ్వు కాసేపు ఓర్చుకోనా, అంతా సర్దుకుంటుంది.
ముందు నీళ్ళు తాగు, కాస్తైనా మెరుగుపడుతుంది. నాకు తెలిసి ఇంకా పక్షి ఇక్కడికి రాదనుకుంటా. అబ్బే లేదు, తన మందేటో కనుక్కోవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంటుంది. నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటా. కాసేపు పడుకుంటే బాగుంటుందేమో. డౌజీ, ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటో గుర్తు రావడం లేదు కానీ, మౌగ్లీ పని మీదే వచ్చాను. కానీ అదేంటో గుర్తు రావడం లేదు, చాలా ముఖ్యమైన పని అని చెప్పాడు. అత్యవసరమైన విషయమా? ఏదో గొప్ప ఉపాయం చెప్తానని అలా నోరు మూసుకొని కూర్చుంటావే, ఎంతసేపని అలా ఆకాశం కేసి చూస్తూ ఉంటావు? కాస్త ప్రశాంతంగా ఉండండి, నాకు మంచి ఆలోచన వచ్చింది. కాసేపు ఎక్కడైనా వెళ్ళి దాక్కోండి. డౌజీ, ఒక నిమిషం, వెంటనే ఇక్కడికి రావాలి. నీతో పాటు మేం కూడా వస్తాం. తనని ముందుగా పోనిచ్చి వెనకాలే మనం కూడా వెళ్దాం, రండి. ప్రయత్నించు, కళ్ళు తెరు. మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే కాసేపట్లో తను చనిపోవచ్చు. డౌజీ ఏదో సమస్యలో ఉన్నట్టుంది, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి, త్వరగా వెళ్దాం పద. నేను కూడా మీతో పాటు రానా? నేను అనుకున్నట్టుగానే జరుగుతోంది. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, తనకి కాపలాగా ఉండు. నువ్వు వేసిన పథకం ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇక నా పథకం ప్రకారం చేస్తాను చూడు. నిన్నెవరిలా బంధించారు? అయితే మనం వాడి ఉచిలో పడ్డామన్నమాట. కింతకి ఎవరు నువ్వు? నేను నీ పిల్లదూడని తినడానికి ఇక్కడికి వచ్చాను. ఆరగించాక నీ సంగతి తెలుస్తా. నేనేం పిల్లి పిల్లను కాదు, ప్రాణాలు తీసే మృగాన్ని. నువ్వు నన్ను పడవటానికి నీకు కొమ్ములు కూడా లేవు, అది తెలుసు. కానీ నేను నీతో తలపడగలను, కాసుకో. ఎంత గట్టిగా తగిలింది. నేను నీకు తగిన గుణపాఠం చెప్పందే వదలను. ఏం చేస్తావు? మర్యాదగా వెళ్ళిపో షేర్ ఖాన్, లేదంటే నేను నిన్నంతా చేస్తాను. ముందుకొస్తే నీ బుర్ర బద్దలు కొడతా. అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఇంకెప్పుడైనా మళ్ళీ వచ్చాడో? ఇంతకీ ఈ మంది అని నీకు ఖచ్చితంగా తెలుసా? బాగా తెలుసు, ఎరుపుది గాని ఆకుపచ్చది గాని అవ్వాలి, బాలు నాకు చెప్పాడు. అయితే సరే, ఒకటి రెండు మూడు వీటి వేసుకో. అమ్మా, నాకు ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయింది. అయితే ఇప్పుడు మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నీ సహాయానికి చాలా కృతజ్ఞతలు, నువ్వు చిన్న పక్షివైనా నీ సహాయం నువ్వు చేసావు. డౌజీ, ఆ ఎర్రదే మందరి నువ్వు మర్చిపోకుండా భలే గుర్తుపెట్టుకున్నావు. అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను. చెప్పాలంటే తన జ్ఞాపక శక్తి పెరగడానికి కారణం నేనే. తన జ్ఞాపక శక్తి లోపం తగ్గడానికి తనకు నేను ఒక మంది ఇచ్చాను. నువ్వు నా దగ్గరికి ఎందుకు పంపావో ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది. ఆ మందు నీకు అస్సలు పనిచేయలేదు, మళ్ళీ పాత స్థితికే వచ్చేసావు. Ha 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 ha
ఈరోజు నాకు అదృష్టం కలిసొచ్చేలా ఉంది. మొత్తానికి ఈరోజు ఏం చేసైనా సరే ఆ మోగ్లిగాడి ఆట కట్టేస్తాను. నాకేదో మనిషి వాసన వస్తోంది అంటే నా ముక్కు నన్ను మోసం చెయ్యదు. నేను చెప్పేది విను. సాధారణంగా నక్కలు చాలా జిత్తుల మారి, మనం వాటిని నమ్మకూడదు. కాదు, అలాంటిదేం లేదు. ఉదాహరణకి టుపాకీనే తీసుకో. తన కపట నవ్వుతో అందరినీ ఎలా బోల్తా కొట్టిస్తాడో నీకు తెలుసు కదా, వాడొక జిత్తుల మారి. అస్సలు వాడిని నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు సాధారణంగా ఎవరితోనైనా స్నేహం చేసి వాళ్ళని. ఆ పిల్లాడు ప్రశాంతంగా పడుకునుంటే ఈ పనికి మాలిన ఎలుగుబంటి అలా వాగుతున్నాడే. నీకు గుర్తుందా, ఒకరోజు నన్నే మోసం చేయాలని చూశాడు, కానీ నేను చాలా చాకచక్యంగా వ్యవహరించాను. మౌగ్లీ, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నావా? నేను చెప్పేది విన్నావంటే నీకు భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది. నువ్వు వెంటనే నాతో రావాలి. నేనా? ఓ మోగ్లీ, నేను ఇంతలా గొంతు చించుకు మాట్లాడుతుంటే నువ్వు పడుకున్నావా? లేదు, నేను పడుకోలేదు. నువ్వు చెప్పేదంతా శ్రద్ధగా వింటూనే ఉన్నాను. ఈసారికి బతికిపోయావు. బలు, అక్కడ ఏమైందంటే? చూడు, నేను తనతో మాట్లాడుతుంటే ఇలా మధ్యలో మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడు మోగ్లీ పాఠాలు నేర్చుకునే సమయం. ఒక ముప్పు పొంచి ఉంది. ఏమిటి ముప్ప? ముప్ప ఏమిటది? నువ్వు నాతో తమాషా కలా చెప్పడం లేదు కదా. తమాషా కాదు, నేను సరస్సు దగ్గరలో ఓ గుంతను చూశాను. ఎవరో మనుషులు అక్కడ ఉన్నట్టున్నారు. ఏంటి, సరస్సు దగ్గర? అయితే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూసిన అవకాశం నాకు కలిసొచ్చిందన్నమాట. నేను గనక చూసుకోకపోయి ఉంటే అందులో పడిపోయేవాడిని. ఎవరికి హాని కలక ముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి. నీకు విషయం తెలుసా? అడవిలో ఉన్న జంతువులన్నీ ఖచ్చితంగా నీళ్ల కోసం అక్కడికి వెళతాయి. నేను ఇందాక నీకు చెప్పింది గుర్తుపెట్టుకో. నక్క ఒక జిత్తుల మారి. ఆ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మరిచిపోకు. బలు, ఇక చాలు, మనం త్వరగా బయలుదేరాలి. నేను చెప్పే మాటలు వాడు పెడచెవిన పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. సరే, తర్వాత చూద్దాం. ఎవరో ఈ గుంతని బాగా లోతుకే తవ్వారు. సరేగాని, ఇంతకీ నువ్వు చెప్పిన గుంత ఎక్కడ ఉంది బాగీరా? చూపించు. నేను ఇక్కడే ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానబ్బా? ఈ అవకాశం కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నువ్వు నాతో పోటీ పడి అంత సులభంగా గెలుస్తానని మాత్రం అనుకోకు. రా దగ్గరికి రా బలు, నీ వల్లైనంత ప్రయత్నించు. నువ్వు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఇక కాసుకో. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు బలు. చిక్కావురా, ఇదే నాకు మంచి అవకాశం. మోగ్లీ తప్పుకో. మర్యాదగా అడ్డు తప్పుకో. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు మోగ్లీ. పట్టుకో చూద్దాం. నీకు తగిన శాస్తి నేను చేస్తాను. నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా నా దగ్గరికి వచ్చే దమ్ముంటే పట్టుకో. ఇక ఇలా అయితే లాభం లేదు. ఏదో ఒకటి ఆలోచించాలి. వాడిప్పుడు తప్పించుకోవచ్చు, కానీ నాకు దొరికి తీరుతాడు. తన స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి వస్తాడుగా, అప్పుడు మాత్రం తప్పించుకోలేడు. బలు, నువ్వు బానే ఉన్నావు కదా? ఏం చెప్పమంటావు? చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఇంతకీ మౌగ్లీ ఎక్కడున్నాడు? తను వచ్చేశాడా లేదా? వాడొచ్చాడు. మౌగ్లియా? కాదు, షేర్ ఖాన్. వెళ్ళు బగీరా, మౌగ్లీ ఎక్కడున్నా కనిపెట్టి తనని కాపాడు. బలు, నీకక్కడ బాగానే ఉందా? లేదా నీ స్నేహితుడు నిన్ను కాపాడటానికి ఇక్కడికి రాక తప్పదు కదా, అప్పుడు వాడి సంగతి చెబుతా. Oh!
నన్ను క్షమించుక. నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? చూస్తుంటే పావులాగే ఉన్నావు, పైగా మంచివాడి కూడా. నాకు నేను చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. అబ్బా ఉండుక, బలు ప్రమాదంలో ఉన్నాడు, తను ఒక గుంటలో పడిపోయాడు, పైగా అక్కడికి షేర్ఖాన్ కూడా వచ్చాడు. అయినా అసలు అక్కడ వాడేం చేస్తున్నాడు? షేర్ఖాన్ కావాలనే బలుని గుంటలో పడేలా చేశాడు. నిజంగానా? వాడు అన్ని అటువంటి పనులే చేస్తూ ఉంటాడు. మనం ఎలాగైనా తనని కాపాడాలికా, కాబట్టి నువ్వే సహాయం చేయాలి. నిజానికి నాకు అసలు షేర్ఖాన్ నచ్చాడు, ఇంకెవ్వరికి కూడా నచ్చాడు. సరే, నా వల్లైన సహాయం నేను చేస్తాను. త్వరగా రా మౌగ్లి, నీ స్నేహితుడికి నీ సహాయం అవసరం. అనుకున్నట్టు జరగదు షేర్ఖాన్. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఎవరైనా వచ్చి నిన్ను తీసుకువెళ్లి నీ తోలు ఒలుస్తారు. అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు. వీడొక దుర్మార్గుడు, అసలు ఇలాంటి వాళ్ళని. నువ్వేం కంగారు పడకు, కామనకి సహాయం చేస్తానన్నాడు. ఎలా? ఎలాగో నాకు తెలీదు, కానీ షేర్ఖాన్ ఆ గుంత దగ్గరే ఉన్నాడే. మరిప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఎలాగైనా ఇప్పుడు బలుని కాపాడాలి. బానే ఉంది, కానీ ఎలా సాధ్యం? మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ఇప్పుడు నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? అదే ఆలోచిస్తున్నాను. అయ్యో నా తోక కాలిపోయింది. అయ్యో ఈ కళ్ళజోడు బలుదనుకుంటా కదూ, ఇందులో నుంచి సూర్యకాంతి రావడం వల్ల నీ తోకకి నిప్పట్టుకుంది. జాగ్రత్త, కాలుతుంది. అది సరే, కాని బగీరా, సాధారణంగా షేర్ఖాన్ కి ఏదంటే భయం? మనిషి అంటే. ఇంకేదేనా? నిప్పు. సరిగ్గా చెప్పావు, నిప్పు. అది కాస్త కష్టమైన పనే, అయినా నేను చాకచక్యంగా త్వరగా ఆ పనిని పూర్తి చెయ్యాలి. నువ్వేం భయపడకు బగీరా, నేను నిన్నేం చెయ్యను. ఎందుకైనా మంచిది కదా అని నా జాగ్రత్తలో నేనున్నాను మొగ్లీ. ఈపాటికే నీ స్నేహితుడు నిన్ను కాపాడటానికి ఇక్కడికి వచ్చి ఉండాలి కదా బల్లు. ఏదో వాసన, ఏదో వాసన. నువ్వు ఆ నిప్పుతో నన్ను భయపెడదామనుకోకు, నువ్వు నన్నే చెయ్యలేవు. దాన్ని దూరంగా పడాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. దాన్ని కింద పడే, మర్యాదగా కింద పడే, అప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తాను. నేను నీ కళ్ళబొల్లే మాటలు నమ్మను. బాలు, నిన్ను కాపాడమని మౌగ్లీ నన్ను ఇక్కడికి పంపించాడు. కా, అది నువ్వేనా? అవును, ఖచ్చితంగా నేనే. ఇప్పుడు నా తోకని పట్టుకుని నువ్వు పైకి రా, తెలిసిందా? మర్యాదగా వెళ్ళిపో షేర్ఖాన్, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. అరే, నువ్వు ఓడిపోయావు మౌగ్లీ, నేనే గెలిచాను. నువ్వెలా వచ్చావు? ఒక విషయం చెప్పనా, నా స్నేహితుడు సహాయం చేస్తే నేను బయటపడ్డాను, అర్థమైందా నీకో? ఇక నువ్వు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది షేర్ఖాన్, మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు దయచేయి. ఇక నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు. ఏంటి, నీకు అర్థమైందా లేదా? అదృష్టవశాత్తు ఈరోజు తప్పించుకోగలిగావు, కానీ ప్రతిరోజు ఇలాగే తప్పించుకోగలనని అనుకోకు. థ్యాంక్స్ బలు, నీకు థ్యాంక్స్ బగీరా. మనల్ని అందరినీ కాపాడుకోవడానికి ఈ కళ్ళద్దాలే సహాయపడ్డాయి. థ్యాంక్ యూ మొగ్లీ. ఇక ఈ గుంతలో ఎవరూ పడకుండా ఉండాలంటే వెంటనే మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి మొగ్లీ. అలా చేస్తే ఎవరూ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓ, నీ సహాయమే లేకపోయి ఉంటే మేమంతా ఏమైపోయేవాళ్ళము. కానీ ఇక ఎప్పుడు ఇటువంటి పని మాత్రం నేను చెయ్యలేను, ఎందుకంటే నా శరీరం అంతా పచ్చి పుండైపోయింది. ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోక తప్పదు.
దీని వాసన అంతగా బాగుండదు, అది నాకు తెలుసు. ఈ వాసన నక్కలకు సాధారణంగా బాగా నచ్చుతుంది. అయినా అందరికీ నచ్చాలని ఏం లేదుగా, ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని బలవంత పెట్టలేంగా. కానీ ఈ వెల్లుల్లి వాసనతో మనం సులువుగా తేనెటీగల నుండి తేనె తీసుకోగలం. ఎందుకంటే వాటికి ఈ వాసనంటే నచ్చదు. అర్థమైందా నీకు? కాబట్టి మనం తేనెటీగల నుండి తేనె తీయాలంటే వెల్లుల్లిని వాడాలి. కానీ ఎప్పుడు చీకటి పడ్డాకే మనం ఆ పని చెయ్యాలి. అవి మిగతా ప్రాణులాగే రాత్రిలో పడుకుంటాయి. ఎందుకంటే వాటికి కూడా విశ్రాంతి కావాలి కదా. అన్నట్టు వాళ్లకు నచ్చనిది నీళ్లు. కాబట్టి నీళ్లలో ఉండి తేనె తీయటం మంచి ఆలోచన. ఎందుకంటే అవి నీళ్లలోకి అస్సలు రావు. నీళ్లు వాటికి బద్ధ శత్రువు. కాబట్టి మనం హాయిగా తేనె తీసుకోవచ్చు. ఈ రోజుకి సరిపడా తేనెటీగల గురించి చాలా విషయాలు చెప్పేశాడు కదూ. ఈ నెలకి సరిపడాను. అయితే రా, వెళ్ళిపోదాం. ఈ వెల్లుల్లి వలన ఇంకేం ప్రయోజనాలున్నాయో మీ ఇద్దరికి తెలుసా? అవేమిటంటే, మౌగ్లీ, మౌగ్లీ, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు మౌగ్లీ? ఓ, నువ్వు అక్కడున్నావా? కా, నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నానులే. నీకు విషయం తెలుసా, నన్ను ఎవరైనా ఇలా విసిగిస్తే నాకు అస్సలు నచ్చదు. అలా చేసిన వాళ్ళని నేను ఏం చేస్తానో తెలుసుకోవాలనుందా? నన్ను క్షమించు, ఏదో తెలియక చేశాను, నన్ను క్షమించు, వదిలే నన్ను. నాకు తెలిసి బలు ఇంకా ఆ తేనెటీగల గురించి వెల్లుడి గురించి చెప్తూనే ఉండుంటాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఆ కొండ చూడు ఎంత బాగుందో. మోగ్లీ, వద్దు, అటువైపు వెళ్ళకు. నేను ఎలాగైనా ఈ కొండెక్కాలనుకుంటున్నాను, నన్ను నువ్వు ఆపద్దు. మోగ్లీ, కిందకొచ్చాయి. మోగ్లీ, ఈ కొండలు చాలా ప్రమాదకరమైనవి. నేను వెంటనే వెళ్ళి బలుని పిలుచుకురావాలి. ఈరోజు ఎలాగైనా కుర్రవాణ్ణి పట్టుకొని తీరుతాను. వాడు దొరుకుతాడన్న నమ్మకం ఉంది. ఎవడ్రా అది? ఆ మౌగ్లీ స్నేహితుడా? వీడిక్కడ తిరుగుతున్నాడంటే వాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడు. ఏంటి ప్రదేశం ఇంత గుల్లగా ఉంది? తేనెటీగలు. వామ్మో, ఇదేదో పెద్ద తేనె పుట్టలా అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. మర్యాదగా నన్ను వదలండి. బలు, బలు, మోగ్లీ, బగీరా, ఎలాగైనా నన్ను కాపాడు బగీరా, లేకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను, నన్ను కాపాడు. ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా మర్యాదగా నడుచుకోవాలో నేను నీకు తర్వాత నేర్పిస్తాను బలు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు కా. మొత్తానికి నువ్వు ఇక్కడికి సమయానికి వచ్చి నన్ను కాపాడావు బగీరా. మౌగ్లీ ఎక్కడ? నేను అదే ప్రశ్న అడగాలనుకున్నాను. షేర్ఖాన్, నిజం చెప్పండి, ఇంతకీ అతను ఎక్కడున్నాడు? సరే, చెప్పకపోతే నేను మిమ్మల్ని చీల్చి చెండాడైనా నిజం తెలుసుకుంటాను. బలు నిజమే చెప్పాడు, తేనెటీగలకి నీళ్ళంటే నచ్చు. థ్యాంక్స్ బలు. వాడు చెప్పినట్టుగానే చీల్చి చెండాడేశాడు. ఎలాగోలా నువ్వే నన్ను మళ్ళీ కాపాడావు. బగీరా, ఏమైంది? అదేమైందంటే షేర్ఖాన్తో చిన్న గొడవ. అబ్బా, నన్ను వదులు మౌగ్లీ, అసలే నాకక్కడ నొప్పిగా ఉంది. దీనంతటికీ కారణం షేర్ఖానే కదూ. నిన్ను ఇలా చేసిన వాడిని నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. వద్దు మోగ్లీ, నువ్వు తొందరపడి ఎలాంటి పని చేయొద్దు. నా స్నేహితుల జోలికొస్తే షేర్ఖాన్ అయినా సరే ఇంకెవరైనా సరే నేను వారిని ఊరికే వదిలిపెట్టను, గుణపాఠం నేర్పుతాను. అంత ధైర్యం అసలు నీకు ఉందా? అంత శక్తివంతమైన పులితో నువ్వు ఏ ధైర్యంతో తలపడతావు మౌగ్లీ? అవును కదూ,
నువ్వు చెప్పింది కూడా నిజమే. కాబట్టి ఇక మనం దాని గురించి ఆలోచించొద్దు. బలు, నువ్వు తేనెటీగలు ఎప్పుడు స్వయంగా ఉంటాయని చెప్పావు? అంటే నువ్వు పూర్తిగా విన్నావన్నమాట. చెబుతాను, సాధారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత అవి మనతో స్నేహంగా ఉంటాయి. ఏమన్నావు? కానీ నేను చూసిన తేనెటీగలు స్నేహంగా లేవే, దానికి నువ్వేమంటావు? తేనెటీగల్ని చూసావా? నేను కొండపైన చాలా తేనెటీగల్ని చూశాను, నిజం. ఎంత పని చేశావు? ఆ తేనెటీగలు నిన్ను చంపేస్తాయి. అవి ఎంత దారుణమైనవో నీకు తెలిస్తే నువ్వు ఆ పని చేసేవాడివే కాదు మౌగ్లీ. అలాగా? చూడు మౌగ్లీ, ఇంకెప్పుడు ఏ కారణం చేతనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆ తేనెటీగల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు నా మాట వింటే నీకే మంచిది, అర్థమైందా? సరే బలు. ఇది చాలా బరువుగా ఉందేంటి, లాగలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. తేనెటీగ, ఈ సమయంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే, నువ్వు పడుకోవాలి కదా, వెళ్ళు. అమ్మయ్యా, ఈరోజు నేను నీకు చుంచు కుడివైపు భాగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతాను, జాగ్రత్తగా విను. ఇంతకీ, చుంచుకి కుడివైపు భాగం అంటే ఎటువైపు ఉంటుంది? ఇటువైపు ఉంటుందా లేక అటువైపు ఉంటుందా? చూడు, నువ్వు ఇటువంటి తుంటరి ప్రశ్నలు నన్ను అడగకూడదు. అంటే చుంచులు, నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నావు కదా? నాకు నిద్ర వస్తుంది బలు. ఇప్పుడు ఏమిటంటే, ఇంతకీ నువ్వేం చెప్తున్నావు? అమ్మయ్యా, మొత్తానికి బోల్తా కొట్టిచ్చా, హాయిగా నిద్రపోబలు. ఇక నువ్వు అయిపోయావు షేర్ ఖాన్, ఇప్పుడు నిన్ను సులువుగా మట్టి కరిపిస్తాను షేర్ ఖాన్, ఇక నువ్వు అయిపోయావు. గుడ్ మార్నింగ్ బలు. ఇంతకీ మోగ్లీ ఏడి? వాడు అదిగో పైనున్నాడు. మోగ్లీ, మోగ్లీ. ఖచ్చితంగా ఈరోజు నువ్వు నాకు దొరుకుతావు. నీ కాలి గుర్తులను అనుసరించి నీ మార్గంలోనే వచ్చి నిన్ను ఎక్కడున్నా సులువుగా కనుక్కోగలను. నా పని ఇంత సులువుగా పూర్తవుతుందని నేను ఊహించలే లేదు. నువ్వు నా నుండి తప్పించుకోలేవు మౌగ్లీ. ఇక నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. నా స్నేహితుల జోలికొస్తే ఎవరి కథనా ఇంతే. ఇక ఇక్కడ ఉంటే మంచిది కాదు, వెళ్ళొస్తాను. మోగ్లీ గెలిచాడు, షేర్ ఖాన్ ఓడిపోయాడు. ఏంటి నువ్వు చేసిన పని? ఇక ముందు నువ్వు ఇలా పారిపోతే నేను అస్సలు ఊరుకోను, తెలిసిందా? అవును, కానీ మోగ్లీ, నువ్వు వాణ్ణి అంత సులుగా ఎలా బోల్తా కొట్టించగలిగావు? ఇక ఎప్పుడైనా నా స్నేహితుల జోలికొస్తే ఏం జరుగుతుందో నేను వాడికి తెలిసేలా చేశాను. మౌగ్లీ, నువ్వు చేసిన పనికి నిన్ను అస్సలు క్షమించను, ఎందుకంటే నువ్వు నా మాటని పెడచెవిన పెట్టావు. నిజం చెప్పాలంటే నువ్వు ఆదర కొట్టేశావు మౌగ్లీ. వాడిని తిడుతూ ఉంటే వాడి మొహం ఎలా అయిపోయిందో చూసావా? అవును మోగ్లీ, ఏదేమైనా నువ్వు షేర్ ఖాన్కి తగిన శాస్తి చేశావు. సరే గాని, నువ్వు నా మాట వినకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు నేను చెప్పిన మాట వినాలి, తెలిసిందా? అయినా ఆ షేర్ ఖాన్కి మన జోలికి రాడు, భలే పని చేశావు. Huh?
మరీ దారుణంగా అల్లరి చేస్తున్నారు. సరే గాని నేను మీకు బాగా అలవాటైపోయానా? మోగ్లీ, పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమేనా? అబ్బా, బోర్ కొడుతుంది. నువ్వే కారణం చెప్పినా బలూ నిన్ను వదిలిపెట్టడు. ఈ రోజు మరి డుమ్మా కొట్టాలంటే ఎలా? బలూకి ఛాలెంజ్లంటే ఇష్టం. నువ్వు తన్ని జవాబు చెప్పాలన్నంత కఠినమైన ప్రశ్న అడుగు. అప్పుడు జవాబు కోసం తను ఆలోచిస్తూనే ఉంటాడు. ఈలోగా నువ్వు వెళ్ళి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. ఏమంటావు? మంచి సలహా ఇచ్చావు. నువ్వు నిజంగానే తెలివైన వాడి బగీరా. మనిషి సాధారణంగా పిరమిడ్లన్నింటికి మూలమని అంటూ ఉంటారు. అర్థమైందా మొగ్లీ? ఇక మొదలుపెట్టు మొగ్లీ. ఒక ప్రశ్న అడగమంటావు. ఇప్పటి వరకు కొబ్బరి చెట్టుకి అత్యధికంగా కాసిన కొబ్బరికాయల సంఖ్యతో చెప్పు. 200. చాలా సులువైన ప్రశ్న అడిగావు మొగ్లీ. సాధారణంగా ఒక మొగ జిరాఫి ఎంత పొడుగుండొచ్చు అంటావు? 6 లేదా 20 మీటర్లు. అది మనం కొలిచేదాన్ని బట్టి ఉంటుంది. ఓ, నువ్వింకాస్త కష్టమైన ప్రశ్న అడుగు. ఒక పెద్ద పావు విషం ఎన్ని కోతులు చంపుతుందో ఆలోచించి చెప్పు. అది ఈ ప్రశ్న కొంచెం కష్టమైనదే. అదిరింది. ఒకవేళ మనం సాధారణంగా ఒక 5 పైతాన్ని ఉదాహరణగా తీసుకుంటే, అదేవిధంగా ఒక్కో కోతి 6 పొడవుందని మనం అనుకుందాం. ఏదో ఒకటి చెప్పు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో మొగ్లీ. బలు, దానికి సమాధానం నేనే కనుక్కొని వచ్చి చెప్తాను. అది సరే, గాని నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళతావు, ఎలా తెలుసుకుంటావు అది చెప్పు. నాకు తెలుసున్న పావు దగ్గరకు వెళ్ళి నేను కనుక్కొని వస్తాను, సరేనా? ఒకవేళ 6 కలిపితే ఒక నీటి ఏనుగంత ఆకారం ఉంటుంది అనుకుందాం. ఒకవేళ గనక అదే విధంగా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. విషయం ఏమిటో చెప్పు. నువ్వు కుబుసం విడవటం అంత సులువైన పని కాదు కదా. నాకు చాలా దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది. నాకు తెలుసు, కానీ నీ విషయంతో ఒకేసారి ఎన్ని కోతులు చంపుతావు చెప్పు. నీ దిక్కుమాలని ప్రశ్నలతో నన్ను విసికించకు. నువ్వు కోపగించుకోక, నీ విషయం గురించి నీకే తెలుసు, కాబట్టి సమాధానం నువ్వే చెప్పగలవు. సమాధానం నాకు తెలుసు, అయినా ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. అర్థం చేసుకో. నువ్వు నాకు సమాధానం చెప్తే కుబుసం విడవడానికి సహాయం చేస్తాను. కా చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. నన్ను అడిగితే నువ్వు ఈ సమయంలో అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. ఒకవేళ కోతులు నా ప్రశ్నకు సమాధానం చెప్తాయేమో చూస్తాను. నువ్వు అనవసరంగా ఆ కోతుల జోలికి వెళ్లకూడదు మొగ్లీ. అయినా అవి నన్నేం చేయగలిగితే చెప్పు. అయినా అవి షేర్ ఖాన్ కంటే చెడ్డవైనవేం కాదు కదా. ఆ కోతుల మొక్కలు ఎప్పుడేం చేస్తాయో వాటికే తెలియదు. అయినా నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. నా మాట విని ఇక్కడే ఆగిపో. హో, అలాగే అలాగే, కంగారు పడుకు. హో, సరే గాని ఇక నేను బలు దగ్గరికి వెళ్తా. సరే, అలాగే వెళ్ళు మొగ్లీ. నిన్ను తర్వాత కలుస్తాను బగీరా. ఇది కొంచెం కష్టం కదూ? ఆ, నిజంగానే చాలా కష్టం. కానీ నాకు మాత్రం అంత కష్టం కాదు. మౌగ్లీ ఎక్కడున్నాడు? మౌగ్లీ ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి మన కా దగ్గరికి వెళ్ళాడు. ఈ పాటికి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. కా ఇప్పుడు కుబుసం విడుస్తుంది. అవునా? అయితే వెంటనే వెళ్ళి మౌగ్లీని కాపాడాలి నేను. చెప్పింది నిజమే. నేను మీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది. ఇదిగో, నువ్వు మాతో వెనకాలేరా, నీకు ఒకటి చూపించాలి. పైతాన్ విషయంతో ఒకేసారి ఎన్ని కోతలు చనిపోతాయో మీకు తెలుసా? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ గదిలో ఉంది. లోపలికి వెళ్ళు, వెళ్ళు. అబ్బే వద్దు, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు. నేను అడిగిన ప్రశ్నకి ముందు మీరు జవాబు చెప్పండి. తప్పించుకోలేవు. మీరు తెలివైన వారు కాదు, నన్ను మోసం చేశారు. మీరు పెద్ద మూర్ఖులు. నేను బయటికి వస్తే మిమ్మల్ని ఊరికే వదలను.
ఎంతసేపు మనం ఇతని లోపల బంధించి ఉంచగలం? ఓ వారం రోజులు లోపలే బంధించి ఉంచుదాం. అన్ని రోజులైతే నా వల్ల కాదు, రెండు మూడు రోజులైతే సరే. కంగారు పడకు మౌగ్లీ, ఈసారి నువ్వు నా చేతికి దొరికిపోయావు, ఇంకెక్కడికి తప్పించుకోలేవు. ఎందుకు నన్ను ఇప్పుడు అందరూ విసిగిస్తున్నారు? ఇందాక మౌగ్లీ వచ్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు. అంటే మౌగ్లీ ఇక్కడికి వచ్చాడన్నమాట. తను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పావా? లేదు, నేను తనని ఇక్కడి నుంచి తిట్టి పంపించేశా. ఎంత పని చేసావుకా? తను ఈరోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. తనని చూసుకునే బాధ్యత నాది కాదు, నీది. తెలిసిందా? వెళ్ళో. బలు, నేను ఇప్పుడే భగీరని ఒక చోట చూశాను, తను కూడా మౌగ్లీని వెతుకుతున్నాడు. దీనంతటికి బాధ్యుణ్ణి నేనే అని అంటారేమో. కంగారు పడకు మౌగ్లీ, నేనొచ్చేశానుగా నీ పని పట్టడానికి. మౌగ్లీ ఎక్కడికి వెళ్ళుంటాడో ఒకవేళ నీకేమైనా తెలిస్తే చెప్పు బగీరా. అతను ఇక్కడికే వస్తున్నాను నాతో చెప్పాడు. ఈరోజు ఉదయం నుంచి తను కనిపించడం లేదు. చివరిగా తను కా దగ్గరికి వెళ్లాడని కా నాతో చెప్పాడు. కొంపతీసి అక్కడికని వెళ్లాడేంటి? నీ వద్దని చెప్పానుగా. ఎక్కడికి? తను ఎక్కడికి వెళ్ళుంటాడంటున్నావు? మోగ్లీ ఆ కోతి మూక దగ్గరికి వెళ్తానని నాతో అన్నాడు. నేను వద్దని చెప్పాననుకో. ఒకవేళ తను ఆ కోతుల మూక దగ్గరికి వెళ్ళుంటే తనని మనం కాపాడాలి, లేకపోతే చాలా కష్టం. అసలు దీనంతటికీ కారణం నువ్వేకా? మీకు నా సహాయం కావాలా వద్దా? నీ సహాయం తప్పకుండా కావాలికా. సమయం వృధా చేయకుండా త్వరగా వెళదాం. నేను ఇప్పుడు ఈ కోతుల మందుకి షేర్ ఖాన్ కి మధ్యలో ఇరుక్కుపోయాను. తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. ఎలాగైనా ప్రయత్నించి పారిపోవాలి. మోగ్లీ ఇక్కడెక్కడా కనిపించట్లేదే. ఒకవేళ ఆ కోతుల ముక్క గాని తనని షేర్ ఖాన్ తనని వెంటాడు. షేర్ ఖాన్ ఈ పని మీరే చేస్తుంటారని నాకు తెలుసు. ఈసారి నువ్వు నా చేతికి దొరికిపోయావు, ఇంకెక్కడికి తప్పించుకోలేవు. నీకు ఎంత ధైర్యం ఉంటే వాణ్ణి కాపాడతావు. నీకు దమ్ముంటే ముందు నాతో తలపడు షేర్ ఖాన్. షేర్ ఖాన్, ప్రతిసారి ఆ మౌగ్లీ గాణ్ణి మీరు కాపాడగలరని అనుకోకండి. అతి త్వరలో నేను వాణ్ణి అంతం చేస్తా. మీరందరూ నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నాతో అబద్ధం చెప్పావు మౌగ్లీ. నన్ను నువ్వు క్షమించు బగీరా. నువ్వు చెప్పినట్టుగా నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. అవును బలు, నేను నిన్ను ఇందాక అడిగిన ప్రశ్నకి జవాబేది? ఉండు, ఒక్క నిమిషం, నేను గుర్తు చేసుకుంటాను. ఒక పైథాన్ తన విషంతో ఎన్ని కోతుల్ని చంపుతుంది అని అడిగావు. అది పైథాన్ ఆకలి పట్టుంటుంది. ఏంటి, అర్థమైందా?